ఇటీవలే విరుపాక్ష సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి ధనం తేజ తన చిన్న మామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ అభిమానులను సంతోష పెట్టనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ తో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న తాజా చిత్రం బ్రో. దీనికి మరో సహ నిర్మాత వివేక్ కూచిపుట్ల వ్యవహరిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధనం తేజ తొలి కాంబినేషన్ లో ఈ మూవీ సముద్రకని డైరెక్ట్ చేస్తూ ఉండగా స్క్రీన్ ప్లే డైలాగ్స్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. ఇక ఈ సినిమా జూలై 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇందులో హాట్ బ్యూటీ కీతిక శర్మ, వింక్ బామ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. మామ అల్లుళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధనం తేజ తొలిసారిగా కలిసి నటిస్తున్న బ్రో చిత్రం వినోదయ సీతం రీమేక్ గా తెరకెక్కుతోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బ్రో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల విడుదలైన క్లిప్స్, పోస్టర్స్, సాంగ్స్ ఆ అంచనాలని మరింత పెంచేశాయి. అయితే బ్రో సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి తాజాగా ఒక న్యూస్ వైరల్ అవుతోంది. బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను 3 రోజుల ముందు అంటే జూలై 25వ తేదీన నిర్వహించాలని ప్రస్తుతం ఉన్న సమాచారం. అందుకు హైదరాబాద్ లోని శిల్పకళా స్టేజ్ వేదిక కానుంది. బ్రో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు శిల్పకళా వేదికలో నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు అని టాక్ నడుస్తోంది. అయితే ఈ ఈవెంట్ కి రాజమహేంద్రవరంలో నిర్వహించాలి అని ముందుగా సమాచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ మారింది అని టాక్. అయితే కాకుండా ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ అతిథిగా వస్తారు అని కూడా టాక్ నడుస్తోంది. ఇక టీజర్ కి ఫ్యాన్స్ నుంచి మంచి అద్భుతమైన రెస్పాన్స్ రాగా పాటలకు మాత్రం పెద్దగా స్పందన రాలేదు అని తెలుస్తోంది. అభిమానులు మాత్రం ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వారం చివరిలో కానీ ఈ నెల 22వ తేదీ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ని విడుదల చేసే ఆలోచనల్లో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ట్రైలర్ చిత్రంపై అంచనాలని మరింత పెంచేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేంటి అంటే ఈ సినిమా వాయిదా పడే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ఎడిటింగ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు అని, అలాగే రికార్డు కూడా పూర్తి కాలేదు అని, దీనికి తోడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ కూడా ఇప్పటికీ పూర్తి కాలేదు అని సమాచారం.